పిల్లలు ఇంతవరకు మనం బాలచంద్రుని ప్రతిజ్ఞ అనే పాఠంలో మొదటి భాగం తెలుసుకున్నాం కదా రెండో భాగంలో మనం ఏమేమి పాఠ్యాంశాలు తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం బాలచంద్రుని ప్రతిజ్ఞ రెండో భాగం పాఠ్యాంశంలో అవగాహన ప్రతిస్పందన వ్యక్తీకరణ సృజనాత్మకత భాషాంశాలు వ్యాకరణాంశాలు ప్రాజెక్టు పని చమత్కార పద్యం చదవండి ఆలోచించండి అనేటటువంటి అంశాలను మనం నేర్చుకుందాం పాఠంలో ప్రవేశించే ముందు నా ప్రశ్నలకు జవాబులు చెప్తారా పిల్లలు ఒకటి మన పాఠం పేరేమిటి రెండు బాలచంద్రుణ్ణి ప్రతిజ్ఞ ఎవరు రాశారు మూడు బాలచంద్రుణ్ణి పేరేమిటి సభాష్ పిల్లలు చాలా చక్కగా చెప్పారు మరి ఇప్పుడు తర్వాత పాఠ్యాంశంలో ప్రవేశిద్దామా మనం ఇప్పుడు నేర్చుకోబోయే పాఠ్యాంశం అవగాహన ప్రతిస్పందన పిల్లలు అవగాహన ప్రతిస్పందన భా భాగంలో కొన్ని ప్రశ్నలు ఇవ్వబడ్డాయి ఆ ప్రశ్నల్ని మీ ఉపాధ్యాయుల సహాయంతో మీ వ్రాత పుస్తకంలో రాయండి సరేనా అసలు వ్యక్తీకరణ సృజనాత్మకత అనేటటువంటి అంశంలో కొన్ని ప్రశ్నలు ఉన్నాయి ఈ ప్రశ్నలు కూడా మీ ఉపాధ్యాయుల సహకారం తీసుకుని వాటికి జవాబులు రాసి మీ వ్రాత పుస్తకాన్ని మీ ఉపాధ్యాయులకు చూపించండి తర్వాత పాఠ్యాంశం భాషాంశాలు భాషాంశాల్లో ఏ ఏ ఉన్నాయో చంశాలు ఇందులో ఐదు భాగాలు ఉన్నాయి ఆ గీత గీసిన పదాలకు అర్థాలు సొంత వాక్యాలు రాయడం ఆ అర్థాలను జతపరచడం ఈ పదానికి సమానార్థక పదాలు గుర్తించి రాయడం ఈ ప్రకృతి వికృతులను జతపరచడం ఊ ఇచ్చిన పదాలకు వ్యతిరేక పదాలు రాయడం ముందు గీత గీసిన పదాలకు అర్థాలు సొంత వాక్యాలు చూద్దాం గీత గీసిన పదాలకు అర్థాలు సొంత వాక్యాలు రాయండి ఉదాహరణ కౌరవ సైన్యం కురుక్షేత్ర రణంలో మరణించింది గీత గీసిన పదం రణం రణం అంటే యుద్ధము ఇప్పుడు ప్రశ్నలు ఒకటో ప్రశ్న భోగి మంటలో వేసిన వస్తువులు కాలి భస్మం అవుతాయి గీసిన పదం భస్మం కదా భస్మం అంటే బూడిద రెండవ ప్రశ్న జలధిలో నీరు ఉప్పగా ఉంటుంది గీసిన పదం జలధి జలధి అంటే సముద్రం మూడో ప్రశ్న హిమాలయ శైలము మంచుతో కప్పబడి ఉంటుంది గీతగీసిన పదం శైలము శైలము అంటే పర్వతము నాలుగు పృథ్వీ గుండ్రంగా ఉంటుంది గీతగీసిన పదం పృథ్వీ పృథ్వీ అంటే భూమి అని అర్థం అన్నమాట ఈ విభాగంలో అర్థాలను జతపరచడం ఉంది కదా పిల్లలు ఇది కూడా చేద్దామా చూడండి ఒకటి నుండి ఏడు వాక్యాలు ఒకవైపున ఉన్నాయి రెండో వైపున ఆ నుండి వరకు ఉన్నాయి అవి నేను ఒకసారి చదువుతున్నాను ఆ తర్వాత వాటి ఎదురుగా మధ్యలో మనకి బ్రాకెట్ ఉంది కదా ఆ బ్రాకెట్లో సమాన దానికి ఏ అర్థము ఆ అర్థానికి సంబంధించిన అక్షరాన్ని అక్కడ మనం రాద్దాము సరేనా ఒకటి మది రెండు ఉర్వీసుడు మూడు దళము నాలుగు విక్రమము ఐదు సంతోషము ఆరు వనము ఏడు దహనుడు వీటికి సంబంధించిన అర్థాలు ఇటువైపున ఉన్నాయి మనం వెతికి రాయాలన్నమాట ఇక్కడ ఆ వేడుక ఆ పరాక్రమం ఈ మహారాజు ఈ అగ్ని ఊ అడవి ఊ మనస్సు అరు సైన్యం ఉంది కదా ఇప్పుడు మది అంటే ఏమై ఉంటుంది మనస్సు వెరీ గుడ్ ఊ ఊవేద్దామ ఇక్కడ వేసారా మరి ఓకే రెండు ఊర్వీసుడు ఏమై ఉంటుంది పిల్లలు మహారాజు ఈ మహారాజు దగ్గర ఏముందమ్మా ఈ ఉంది కదా ఈ వేద్దాం ఇక్కడ ఈ బ్రాకెట్లో ఈ రాద్దామే మూడు దళము దళము అంటే సైన్యం బాగా చెప్తున్నారా మీరు నాలుగవది విక్రమము విక్రమం అంటే పరాక్రమం ఆ విక్రమం ఎదురుగా ఏమేద్దాం పరాక్రమం అవును దళం దగ్గర అరువు రాస్తారు కదా మీరు ఐదు సంతోషము సంతోషం అంటే వేడుక ఆ ఆరు వనము వనము అంటే అడవి ఉ చివరిగా దహనుడు దహనుడు అంటే అగ్ని ఈ రాశారు కదమ్మా బా చదువుకోండివి సమానార్థక పదాలను గుర్తించడం ఉంది కదా ఇవి కూడా రాద్దాం మనం సమానార్థక పదాలు బాలచంద్రుడు రణంలోకి దూకాడు కానీ రాజులకు యుద్ధకాంక్ష తగదు ఇక్కడ సమరం అనే మాట ఉంది కదా దీనికి మనం సమానార్థక పదాలు ఏమున్నాయి ఈ వాక్యంలో చూసినట్లయితే రణం యుద్ధం కదూ రెండో వాక్యాన్ని కూడా చూద్దాం జ్వలనుడు అడవిని దహించాడు అగ్ని ధాటికి చెట్లన్నీ కాలిపోయాయి వాహిని అనే మాట ఉంది వాహిని అనే మాటకు అగ్ని అని అర్థం మరి ఇక్కడ ఈ వాక్యంలో ఏమున్నాయి చూద్దాం మొదటిగా జ్వలనుడు అనగా వాహినియే అట్లాగే అగ్ని ఇది కూడా వాహినికి సమానార్థక పదం సమానార్థక పదాలంటే ఏంటి ఒకే పదానికి సమానమైన అర్థాలు కలిగిన వివిధ పదాలు అని అర్థం అన్నమాట మరి మూడవది చూద్దామా దేవతలు అమృతం కోసం అంబుధిని మధించారు ఉదధి నుండి చంద్రుడు పుట్టాడు ఇక్కడ సముద్రం సముద్రం దానికి పర్యాయ పదాలను కూడా అంటాం వీటిని సమానార్థక పదాలు లేక పర్యాయ పదాలు సమానమైన అర్థం కలిగిన పదాలు ఏమున్నాయి అంటే అంబుధి ఉదధి అలాగే నాలుగో వాక్యం పుడమిపై కనక వర్షం కురిసింది రైతులు ధరణిపై బంగారం పండిస్తున్నారు ఇక్కడ పసిడి అనేదానికి కనకం బంగారం అలాగే ఇంకొక పర్యాయ పదం కూడా ఇక్కడ దాగి ఉంది భూమి అనేదానికి పుడమి ధరణి అర్థమైంది కదా పిల్లలు మరి తర్వాత అంశాన్ని కూడా నేర్చుకుందామా ఇక్కడ ప్రకృతి వికృతులను జతపరచడం ఉంది కదా ముందుగా ఒకటి రెండు మూడు నాలుగు అని ప్రకృతి పదాలు ఇవ్వబడిని ఎదురుగా ఆ ఈ ఈతో వికృతి పదాలు ఇవ్వబడ్డాయి ప్రకృతి పదాలని నేను చదువుతున్నాను పుత్రుడు రెండు రాక్షసుడు మూడు పృథ్వీ నాలుగు పశువు ఎదురుగా పశువు పుడమి బొట్టె రక్కసుడు ఉంది కదా మరి ఇప్పుడు ఇక్కడున్న ప్రకృతి పదానికి అవతల వైపు ఉన్న దాంట్లో వికృతి పదం ఏమే ఉన్నదో ఆ మధ్యలో ఉన్నాయి చూసారా బ్రాకెట్లు ఉన్నాయి కదా ఆ బ్రాకెట్లో వేయాలన్నమాట పుత్రుడు బొట్టె అంటే ఈ రాస్తాం మనం పుత్రుడి దగ్గర ఉన్న బ్రాకెట్ ఉంది కదమ్మా అక్కడ ఈ రాయండి రాస్తారు కదు రెండవది రాక్షసుడు ఈ రక్కసుడు రాశారు కదూ మూడు పృథ్వీ ఆ పుడమి పృథ్వీ అంటే పుడమి వెరీ గుడ్ నాలుగు పశువు పశువు ఆ బాగా చేస్తారు కదా పిల్లలు తర్వాత తర్వాత భాగంలో ఏమున్నాయి కూడా చూద్దాం ఒకసారి మరి వ్యతిరేక పదాలను కూడా చూద్దాం చూద్దామా ఇక్కడ చూడండి నాలుగు వ్యతిరేక పదాలు ఉన్నాయి వాటికి నాలుగు పదాలు ఉన్నాయి వాటికి మనం వ్యతిరేక పదాలు చెప్పాలి ఒకటి భయం రెండు న్యాయం మూడు భువి నాలుగు జయం భయం నిర్భయం న్యాయం అన్యాయం భువి దివి జయం అపజయం మీకు ఇంతవరకు చెప్పినవన్నీ అర్థమైనాయి కదా పిల్లలు మరి రెండు మూడు ప్రశ్నలు మీరు ఎంతవరకు అర్థం చేసుకున్నారో తెలుసుకోవడానికి రెండు మూడు ప్రశ్నలు అడగనా ఒక మొదటి ప్రశ్న జలధి అంటే అర్థం చెప్పండి పిల్లలు వెరీ గుడ్ సముద్రం బాగా చెప్పారు పిల్లలు ఇంకొక ప్రశ్న అడిగినా పసిడికి సమానార్థక పదాలు చెప్పండి సమానార్థక పదాలు అంటే పర్యాయ పదాలు అనుకున్నాం కదా పసిడికి బంగారం పుత్తడి వెరీ గుడ్ పిల్లలు మూడు పుత్రుడికి వికృతి చెప్పండి వా బొట్టే ఇంకొకటే ఒకటి అడుగుతున్నాను న్యాయం వ్యతిరేక పదం చెప్పండి పిల్లలు అన్యాయం భలే చెప్తున్నారు పిల్లలు విద్యార్థులు పదజాలంలోని అంశాలన్నింటినీ కూడా మీరు చక్కగా అవగాహన చేసుకున్నారు కదా ఇప్పుడు వ్యాకరణ అంశాలను కూడా చూద్దామా ఈ వ్యాకరణ అంశాల్లో గసడ దవాదేశ సంధి మరియు సప్తమి విభక్తి గురించి ఉన్నాయి కదా వీటిని గురించి ఒకసారి మనం చూద్దాం గసడ దవాదేశ సంధి కింది వాక్యాలను పరిశీలించండి ఇక్కడ ఒక నాలుగు వాక్యాలు ఉన్నాయి కదా అక్కడ చివరి మాటలు లేకపోతే గసిడ దవాదేశ సంధికి సంబంధించిన మాటలు ఎరుపు రంగులో ఉన్నాయి కదా వాటిని ఒకసారి మనం పరిశీలనగా చదువుదామా కర్నల్ సంతోష్ బాబు దేశం కోసం ప్రాణాలు అర్పించాడు అతడు గొప్పవాడు కదా గొప్పవాడు కదా ఎరుపు రంగులో ఉంది అలాగే రెండో వాక్యం అందరూ నిజము తెలి తెలిసి మసలుకోవాలి నిజము తెలిసి అనేది ఎరుపు రంగులో ఉంది మూడవది పాండవులు విరాట్ మహారాజు కొలువు సేసిరి కొలువు సేసిరి అనేది ఎరుపు రంగు నాలుగు లతకు ఏమి చేయాలో పాలువాక ఉంది పాలువాక మరి వీటిని విడదీసి క్రింది ఇచ్చారు కదా కలిపితే ఏమవుతుందో కూడా ఒకసారి మనం చూద్దాం గీత గీసిన పదాలను విడదీయండి ఒకటి విడదీసి ఉంది కదా అక్కడ గొప్పవాడు ప్లస్ కదా గొప్పవాడు కదా అలాగే ఒక వాక్యం నిజము రెండవ దాంట్లో ఉంది చూసారా నిజము తెలుసని దాన్ని విడదీస్తే నిజము ప్లస్ తెలిసి ఏమవుతుందమ్మా నిజము తెలిసి అలాగే రెండో వాక్యం కొలువు ప్లస్ చేసిరి కొలువు చేసిరి మూడో వాక్యం పాలు ప్లస్ పోక పాలు ఓక ఇది ఇలా జరగడానికి ఏంటో చదువుదామా ఒకసారి క్రిందే ఉంది కదా మన పాఠ్య పుస్తకంలో పై ఉదాహరణల్లో ప్రథమ అభివ్యక్తి ప్రత్యాలైన డుమువులు పూర్వపదం చివర ఉన్నాయి కదమ్మా గొప్పవాడు నిజము కొలువు పాలు డూ మో ఊలు కనిపించే కదా మనకి పరుషాలైన కా తపలు పరపదం మొదట ఉన్నాయి చూడండి కా చ ప ఉన్నాయి కదమ్మా కచ్చడి తపలు పరపదం మొదట ఉన్నాయి అప్పుడు వాటి స్థానంలో గ స డ ఆదేశంగా వచ్చాయి ఒకనొక సమయంలో దవ్వలు రాకపోతే అవే రూపాలు యథాతథంగా ఉంటాయి ఇలా రెండు విధాలుగా సంధి జరగడాన్ని గసడదవా దేశ సంధి అంటారన్నమాట ఓకేనా అర్థమైంది కదా పిల్లలు సప్తమి విభక్తి గురించి కూడా చూద్దామా పిల్లలు కింది వాక్యాలు చదవండి చదవడంతో పాటు గమనించాలి మనం ఎప్పుడు కూడా ఏదైనా చదువుతూ ఉన్నామంటే దాన్ని గమనిస్తూ చదవాలి చదివితే మనకి ఎక్కువ కాలం గుర్తుండదు అది అర్థం కాదు కూడా గమనించాలి చూద్దామా ఒకటి సరియు నది తీరం రెండు చాణిక్యుడు మాటల మూడు కాశీ నాలుగు తల్లికి పిల్లల ఐదు గరుత్మంతుని తల్లి మధ్యలో అందు అనేది కలిపే వాక్యం అనమాట వీటి కోశల కోసల దేశం ఉంది నేర్పరి నది ఉంది అనురాగం ఉంది భక్తి ఉంది మరి వీటిని సరిచేసి రాద్దామా తిరిగి ఉదాహరణ ఒకటి ఉంది కదా అక్కడ చూడండి సరియు నది తీరమందు మందు కోసల దేశం ఉంది ఆ విధంగా మిగిలిన నాలుగు వాక్యాలు మనం రాద్దాం చాణక్యుడు మాటలయందు నేర్పరి కాశీనందు నది ఉంది తల్లికి పిల్లలయందు అనురాగం ఉంది గరుత్మంతునికి తల్లియందు భక్తి ఉంది ఈ విధంగా మనం ఈ వాక్యాలను రాయాలి పాఠ్యపుస్తకంలో రాయ మీ యొక్క టెక్స్ట్ బుక్లో రాయండి అమ్మ పిల్లలు ఇది ఇక ఈ పట్టికను గమనిస్తే అందు అనే ప్రత్యయం వాక్యాలను అర్థవంతంగా మార్చింది ఇలా వాక్యంలోని కొన్ని పదాల మధ్య చేరే అందున్ నన్ అనే ప్రత్యయాలను సప్తమి విభక్తిగా చెప్పవచ్చు మనకు తెలుసు కదా విభక్తులు ప్రత్యయాలు మనం ఆరో తరగతిలోనే నేర్చుకున్నాం కదా డుమువలు ప్రథమ అంటూ మీకందరికీ వచ్చు కదా మరొక్కసారి జ్ఞప్తిగా తెచ్చుకోండి సాధారణంగా సామీప్య విషయ సంబంధాన్ని అంతటా వ్యాపించడాన్ని గురించి చెప్పేటప్పుడు సప్తమి విభక్తిని ఉపయోగిస్తారు కదా పిల్లలు ఇలాంటివి ఇంకొన్ని పదాలను మీరు సొంతంగా తయారు చేయండి మీ స్నేహితులతో చర్చించండి తర్వాత మీ ఉపాధ్యాయుల సహాయం కూడా తీసుకోండి ఆల్ ది బెస్ట్ పిల్లలు విద్యార్థులు సప్తమి విభక్తి గురించి తెలుసుకున్నాం కదా ఇప్పుడు కొన్ని ఖాళీలు ఇక్కడ ఇవ్వబడి ఉన్నాయి అంటే సమాస పదాలు ఇచ్చి ఆ సమాస పదానికి విగ్రహ సమాసం పేరు రాయాలి మనం ఒకసారి అవి కూడా పూర్తి చేద్దాం మరి ఒకటి ఉదాహరణగా ఉంది చూడండి వాయుపుత్రుడు వాయువు యొక్క పుత్రుడు షష్ఠి తత్పురుష సమాసం ఇక మన పాఠంలో ఇవ్వబడిన ఖాళీలను కూడా పూర్తి చేద్దాం మా ఇల్లు మా యొక్క ఇల్లు షష్ఠి తత్పురుష సమాసం నా పుస్తకం నా యొక్క పుస్తకం షష్ఠి తత్పురుష సమాసం తల్లి మనసు తల్లి యొక్క మనస్సు ఇది కూడా షష్ఠి తత్పురుషయే రాజు సైన్యం రాజు యొక్క సైన్యం ఇది కూడా షష్ఠి తత్పురుషకు సంబంధించిన ఉదాహరణే అనమాట ఇవన్నీ కూడా షష్ఠి తత్పురుష సమాసాలు ఇప్పుడు కొన్ని సంధి పదాలను తెలుసుకుందాం పిల్లలు ఇక్కడ కొన్ని సంధి పదాలు ఉన్నాయి వాటిని విడదీయాలి మనం చేద్దామా ఒక ఉదాహరణ చూద్దాం ఫాలక్షడు ఫాల ప్లస్ అక్షడు మరి మన పాఠ్యపుస్తకంలో పది ఇలాంటి పదాలు ఇవ్వబడి ఉన్నాయి ఒకసారి విడదీయడానికి ప్రయత్నం చేద్దామా ప్రళయాబ్ది ప్రళయ ప్లస్ అబ్ది భయమేలా భయము ప్లస్ ఏల బాలుడని బాలుడు ప్లస్ అని బడబాగ్ని బడబా ప్లస్ అగ్ని నీవిప్పుడు నీవు ఇప్పుడు అని కూడా అనవచ్చు కాకపోతే అలా రెండు పదాలు ఒకే వాక్ ఒకే పదంలో రెండు పదాలు ఉన్నాయన్న విషయం మీకు తెలియడం కోసమని ప్లస్ గుర్తు పెడుతున్నాం లేదా నీవు ఇప్పుడు అని కూడా అనవచ్చు మీకు అర్థం అవడం కోసమే ప్లస్ గుర్తు మనం పెడుతున్నాం వ్రాలిన ఎట్లు వ్రాలిన ప్లస్ అట్లు తీర్చిన ఎట్లు తీర్చినా ప్లస్ అట్లు ఎదురెవ్వరు ఎదురు ప్లస్ ఎవ్వరు బాలుడనని బాలుడను ప్లస్ అని బెదురే పశుగణంబు ప్లస్ ఎదురే చూసామా ఇట్లా విడదీసాం కదా ఇక్కడ ఉన్న ఒకే పదంలో ఉన్న రెండు దాగి ఉన్నవి వీటిని మనం విడదీసి రెండు పదాలుగా చేసి చూపించామన్నమాట ఇది సంధి కార్యమని అంటాము ప్రాజెక్ట్ పని మీకు తెలిసిన వేర వనితల చిత్రాలను సేకరించండి వారి గురించి రాయండి పిల్లలు ప్రాజెక్ట్ పని అంటే మనం పాఠంలో నేర్చుకునేటువంటి అంశాలనికి అనుగుణంగానే ఉంటుంది మనం పాఠంలో వీరుడైనటువంటి బాలచంద్రన్ గురించి తెలుసుకుందాము తెలుసుకున్నాము అలాగే మరి కొంతమంది వీరుల గురించి కూడా తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు వీర వనితల గురించి వారి చిత్రాలను సేకరించి వారి గురించి రాయండి చమత్కార పద్యం తోక వెనకాల నుండును టీ కప్పున నుండు మండు టెండల నుండును మోకాలు ముందు నుండును ఆకాశము పైన నుండు అద్దిరబన్నా పైపద్యంలో చమత్కారం గమనించండి పిల్లలు తోక వెనకాల టీ కప్పులు మండు టెండల మోకాలు ముందు ఆకాశం పైన ఏముంటాయి ఆలోచించండి పదాలలోనే జవాబులున్నాయి జంతువులకు కొన్నింటికి తోక ఉంటుంది కదా కుక్క పిల్లి మొదలైన వాటికి ఎక్కడ ఉంటుంది తోక వెనకాల తోక వెనకాల మరి అలాగే టీ ఎక్కడ ఉంటుంది కప్పులు మరి మండుట ఎప్పుడు మండుతుంది ఎండలో నిలబడినప్పుడు మండుతుంది కాబట్టి మండుట ఎండలో ఉంటుంది ఇక మోకాలు మన శరీర భాగంలో ఎక్కడుంటుంది ముందునే కదా ఉంటుంది మోకాలు ముందు మరి మనకి ఆకాశం ఎక్కడుంటుంది పైన ఆకాశం ఎక్కడుంది పైన ఉంది భలే బాగుంది కదా పిల్లలు చమత్కార పద్యం ఈ పద్యాన్ని మీరు చక్కగా కంఠస్థం చేసి మీ వ్రాత పుస్తకంలో రాసి అక్షరదోషాలు ఏమైనా ఉన్నాయేమో మీ ఉపాధ్యాయుల వారికి చూపించి తెలుసుకోండి సరేనా ఉపాధ్యాయులకు సూచనలు ఉపాధ్యాయ మిత్రులరా సోదర సోదరి మండలరా కొన్ని ఉపాధ్యాయులకు సూచనలు మనకి ఈ వాచకంలో ఇవ్వడం జరిగింది ఒకటి పల్నాటి వీర చరిత్రను సేకరించి చదవండి విద్యార్థుల చేత చదివించండి రెండు పోరాట పటిమను పెంపొందించుకోవడానికి ఉపకరించే మహనీయుల జీవిత చరిత్రలను కథారూపంలో విద్యార్థులకు వినిపించండి ఉదాహరణ అల్లూరు సీతారామరాజు రాజా రామ్మోహన్ రాయ్ గాంధీజీ శివాజీ భగత్ సింగ్ మొదలైనటువంటి వారు ధన్యవాదం ఏకాగ్రత పిల్లలు మన కథ పేరు ఏకాగ్రత అది హస్తినాపురం విలువిద్యలో విద్యలో శిక్షణ పొందిన రాజకుమారులు ధనుర్బాణాలు ధరించి ఉన్నారు దూరంగా చెట్టు దాని మీద పక్షి బొమ్మ ఉన్నాయి ద్రోణుడు అంటే వాళ్ళ గారు అన్నమాట ధర్మరాజును పిలిచి ఏం కనిపిస్తున్నాయి అని అడిగాడు ధర్మరాజు చెట్టు కొమ్మలు ఆకులు పక్షి అన్నీ కనిపిస్తున్నాయి అన్నాడు దుర్యోధనుడు భీముడు మొదలైన వారందరినీ కూడా గురువుగారు పిలిచి అలాగే అడిగారు వాళ్ళందరూ కూడా అవే జవాబులు చెప్పారు అప్పుడు గురువుగారు అర్జునుడిని పిలిచి నీకేం కనిపిస్తోంది అని అడిగారు అర్జునుడు మాత్రం కేవలం పక్షి కన్ను కనిపిస్తున్నది అని చెప్పాడు వెంటనే గురువుగారు చాలా సంతోషించి లక్ష్యం ఛేదించమన్నారు అర్జునుడు కొట్టేశాడు పక్షి కన్నుకు తగిలింది అర్జునుడు బాణం అందరూ ఆనందించారు అభినందించారు శిష్యుని ఏకాగ్రతను మెచ్చుకున్న గురువుగారు కూడా అభినందించి ఆశీర్వదించారు మన ఆలోచన శక్తిని ఒకే విషయంపై ఉంచడమే ఏకాగ్రత ఏకాగ్రతతో అభ్యాసం చేస్తే ఏ రంగంలోనైనా రాణించగలుగుతాం అన్నమాట సరే పిల్లలు అర్థమైంది కదూ ఇది ఏకాగ్రత అనేటటువంటి ఒక కథ చదవండి ఆనందించండి అనే అభ్యాసంలో ఈ కథ మనకి బాగా ఉపకరించింది కదూ సభాష్ విద్యార్థులు చదవండి ఆనందించండిలో ఏకాగ్రత కథ చాలా బాగుంది కదూ ఏకాగ్రతతో మనం దేనినైనా సాధించవచ్చు కదా ఏకాగ్రత కొరకు ప్రయత్నం చేస్తారు కదూ పిల్లలు మీరు ఇప్పుడు ఏ భాగంలో మనమేం నేర్చుకున్నామో ఒకసారి చూద్దామా సింహావలోకనం మనమేం నేర్చుకున్నాం అవగాహన ప్రతిస్పందనలోని ప్రశ్నలకు జవాబులు రాయడం నేర్చుకున్నాం వ్యక్తీకరణ సృజనాత్మకతలోని ప్రశ్నలకు చర్చా పద్ధతి ద్వారా జవాబులను రాయడం నేర్చుకున్నాం భాషాంశాలలో పదజాలం వ్యాకరణాంశాలను పూర్తి చేయగలిగాం ప్రాజెక్టు పనిని జట్టు కృత్యముగా పూర్తి చేయగలిగాం చమత్కార పద్యాన్ని నేర్చుకుని చమత్కారాన్ని అవగాహన చేసుకున్నాం చదవండి చర్చించండిలోని కథలోని నీతిని ఆస్వాదించాం ఇక ఈ భాగాన్ని మీరు ఎంతవరకు అర్థం చేసుకున్నారో తెలుసుకోవడం కొరకు మూల్యాంకనానికి సంబంధించిన ప్రశ్నల పది ఇవ్వబడుతూ ఉన్నాయి ఈ పది ప్రశ్నల్లో కనీసం ఎనిమిది ప్రశ్నలకు మీరు సరైన సమాధానం రాయగలగాలి ఒకవేళ మీకు ఎనిమిది మార్కుల కంటే తక్కువ వచ్చినట్లయితే మరొక్కసారి మీరు వీడియోని తిలకించండి సరైన పిల్లలు ఆల్ ది బెస్ట్ మరి అడగన ప్రశ్నలు మూల్యాంకనము మొదటి ప్రశ్న కింద గీసిన పదానికి అర్థాన్ని గుర్తించండి హిమాలయ శైలము మంచుతో కప్పబడి ఉంది చూడండి పిల్లలు ఇక్కడ శైలం అనేది గీసి ఉంది కదా దానికి ఆప్షన్స్ ఏమున్నాయంటే ఒకటి కొండ రెండు కోట మూడు భూమి నాలుగు నీరు ఏది సరైనదో మీరు గుర్తించండి పిల్లలు రెండో ప్రశ్న కింది వాక్యంలోని సమానార్థక పదాలను గుర్తించండి పుడమిపై కనక వర్షం కురిసింది రైతులు ధరణిపై బంగారం పండిస్తున్నారు ఇక్కడ రెండు ఉన్నాయి ఒకటి భూమి దానికి సమానార్థక పదాలు పై వాక్యంలో ఉన్నాయి గమనించి రాయండి అలాగే పసిడి దీనికి కూడా సమానార్థక పదాలు పైవాక్యంలోనే దాగి ఉన్నాయి వెతకంటి పిల్లలు సరేనా ఇక మూడవ ప్రశ్న కింది వాక్యంలోని ప్రకృతి వికృతులను గుర్తించండి పుత్రుడు పున్నామ నరకం నుండి తప్పిస్తాడు ఆ బొట్టె వల్ల స్వర్గం లభిస్తుంది దీని యొక్క ఆప్షన్స్ ఒకటి పుత్రుడు కుమారుడు రెండు కుమారుడు కొడుకు మూడు పుత్రుడు బొట్టె నాలుగు కుమారుడు బొట్టే వీటిలో ఏది అక్కడ ప్రకృతి వికృతియో మీరు గుర్తించి రాయండి పిల్లలు ఇక నాలుగవ ప్రశ్న కింది వాక్యంలోని వ్యతిరేక పదాలను గుర్తించి రాయండి జయానికి పొంగిపోకూడదు అపజయానికి కృంగిపోకూడదు ఆప్షన్స్ జయం పొంగటం జయం కృంగటం అపజయం పొంగటం జయం అపజయం ఏదో సరైందో పెట్టండి పిల్లలు ఐదవ ప్రశ్న కింది వాక్యంలోని ప్రకృతి పదానికి వికృతి పదాన్ని గుర్తించండి విద్య లేనివాడు వింత పశువు ఒకటి పశువు అనేది అండర్లైన్ చేసి ఉంది కదా అది దానికి మనం వికృతి పదాన్ని వెతకాలి క్రింద ఉన్న వాటి నుండి ఒకటి జంతువు రెండు పశువు మూడు మృగము నాలుగు జింక ఏది సరైన పెట్టండి పిల్లలు అట్లాగే ఆరో ప్రశ్న కింది వాక్యంలోని ఎరుపు రంగులో ఉన్న పదాన్ని విడదీయండి కల్నల్ సంతోష్ బాబు దేశం కోసం ప్రాణాలు అర్పించాడు అతడు గొప్పవాడు కదా ఈ గొప్పవాడు కదా అనేది ఎరుపు రంగులో ఉంది కదా దానిని విడదీయాలి క్రింద ఉన్న వాటలు ఏది క సరైనదో మీరు గుర్తించాలి పిల్లలు గొప్పవాడు ప్లస్ కదా గొప్పవాడు ప్లస్ కాదు గొప్పవాడు ప్లస్ కాదు గొప్పవాడు ప్లస్ గాడు ఏది సరైనదో చూడండి అట్లాగే ఏడవ ప్రశ్న కింది పదాలను కలిపి రాయండి భయము ప్లస్ ఎలా భయము ప్లస్ ఎలా భయము ఎలా భయము ఏలా భయమేలా భయమేలా ఇందులో ఏదవుతుందో చూడండి పిల్లలు అలాగే ఎనిమిదో ప్రశ్న కింది పదమునకు విగ్రహ వాక్యం రాయండి నా పుస్తకం ఒకటి నా యొక్క పుస్తకం రెండు నా వలన పుస్తకం మూడు నాయందు పుస్తకం నాలుగు నన్ను బట్టి పుస్తకం తొమ్మిదవ ప్రశ్న కింది వాక్యంలో గీత గీసిన పదం ఏ సమాసమో చెప్పండి వాయుపుత్రుడు సముద్రాన్ని దూకి లంకను చేరాడు లేదా సముద్రాన్ని దాటి అని కూడా చెప్పవచ్చు చెప్పవచ్చు ఇక్కడ వాయుపుత్రుడు అనేది అండర్లైన్ చేస్తుంది ద్వంద్వ సమాసం తత్పురుష సమాసం ద్విగు సమాసం బహువ్రీహి సమాసం ఏది కరెక్ట్ పెట్టండి పిల్లలు చివరి ప్రశ్న కింది వాక్యంలోని ఎరుపు రంగులో ఉన్న పదము ఏ సంధి పదమో తెలపండి పాండవులు విరాట్ మహారాజు కొలువు కొలువుసేసిరి ఒకటి టుగాగమ సంధి కొలువు కొలువుసేసిరి అనేది రంగులో ఉంది కదా ఇది టుగాగమ సంధి రెండు రుగాగమ సంధి మూడు గసడ దవాదేశ సంధి నాలుగు సరళాదేశ సంధి ఇది పిల్లలు ఈ మూల్యాంకనని మీరు సమర్థవంతంగా పూర్తి చేస్తారు కదా చేస్తారు మీరు బాగా విన్నారు కదా పాఠం అంతా కూడా మరి ఇంతవరకు మీరు సావధానంగా చెప్పిన ప్రతి విషయాన్ని వింటూ నేర్చుకుంటూ వచ్చినందుకు మీకు అందరికీ కూడా మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను నా పక్షంగా శివనాగరాజు మాస్టర్ పక్షంగా ధన్యవాదములు పిల్లలు మీ ప్రభా మేడం